കല്യാണം കമനീയം ബഹുരമണീയം. പെള്ളി സദസ്സോ നുഞ്ചി പദ്യരചന സഹജകവി ഡാക്ടർ ശ്രീ അയ്നാല മല്ലേശ്വരരാവു ഗാരു, ഗാനം ശ്രീകുമാര സൂര്യനാരായണ, ദൃശ്യാനുസന്ധാനം గీతా బంధు. వధువు చిటికిన వ్రేలును పట్టి వరుడు అగ్నిహోత్రము చుట్టూను ఏడడుగులు తొలిసారి నడచుట ననదగు సప్తపదిగా ఒకటి విష్ణువు మననుంచనొకటిగాను రెండు మనము శక్తి కలిగి ఉండుటకు మూడు కళ్యాణ వ్రత సిద్ధికూడుటకును నాలుగు ఆనంద మార్గాన నడచుటకును ఐదు పశు సంపద సతమునందుటకును ఆరు ఋతువుల సౌఖ్యముల మరుటకును ఏడు గృహధర్మ విధుల నీడేర్చుటకును సప్తపది పరమార్థము స్పష్టమగును నవ్య సృష్టికి పావన నాంది పెళ్ళి. వివాహములో బ్రహ్మముడి వేసిన అనంతరం వధూవరులు ఇరువురు హోమగుండం చుట్టూ ఉత్తర దిశగా ఏడడుగులు తొలిసారిగా నడుస్తారు. దీనినే సప్తపది అంటారు. నూతన దంపతులు అత్యంత స్నేహాప్యాయతలతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఆదర్శవంతంగా జీవించాలనేది సప్తపదిలోని అంతరార్థం. మొదటి అడుగు, విష్ణువు మన ఇరువురిని ఒక్కటిగా చేయుగాక అనియు. రెండవ అడుగు, మన ఇరువురికి శక్తి లభించినట్లుగా చేయుగాక అనియు. మూడవ అడుగు, వివాహ వృత్త సిద్ధి లభించుటకు విష్ణువు ఆశీర్వాదము లభించుగాక అనియు. నాలుగవ అడుగు, మనకు సకలానందములు ఆ పరమాత్మ కలిగించుగాక అనియు. ఐదవ అడుగు, మనకు పశువుల నుంచి లభించే సంపద లభించుగాక అనియు. ఆరవ అడుగు, ఆరు ఋతువుల కాలంలో మనకు సుఖములు లభించుగాక అనియు. ఏడవ అడుగు, గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక అనియు. అర్థం, ఓ నా అర్ధాంగి, ఏడడుగులతో నువ్వు నా ప్రాణసఖివయ్యావు, నా స్నేహమును విడవరాదు. ఇరువరం సమానమైన అంగీకారయోగ్యమైన ఆలోచనలతో మెలుగుదాము. ఓ ప్రాణనాథుడా, నా పట్ల నీవెప్పుడూ పొరపాటు లేకుండా ఉండగోరుతున్నాను. ఆకాశం నీవైతే నేను భూమినవుతా, నీవు మనసు అయితే నేను మాటనవుతా, నేను సామవేదమైతే నీవు నన్ను అనుసరించే ఋత్వికుడివి. మన ఇద్దరి మధ్య వ్యత్యాసం లేకుండా కష్టసుఖాలు ఇరువురం సమానంగా సంతోషంగా తోడు నీడై అనుభవిద్దాం. మహావిష్ణు ఆశీస్సులతో మన వంశానికి మంచి కీర్తిని పెంచే సంతానాన్ని పొందుదాం. కళ్యాణం కమనీయం.